ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని ఆలయ రక్షకురాలిగా కొలిచే వనదుర్గ ఆలయంలో చండీ హోమం నిర్వహించారు. అధిక శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ అర్చకులు అమ్మవారికి వివిధ రకాల పూజాదికాలు చేశారు. అనంతరం హోమగుండంలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. హోమంలో పాల్గొన్న భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా విజ్ఞానగిరిపై వెలిసిన కుమారస్వామి ఆలయంలో ఆడి కృత్తిక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొలుత శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించారు. మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, వేద మంత్రాల నడుమ నారద పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. అక్కడ సిద్ధం చేసిన తెప్పలపై స్వామి అమ్మవార్లు ఆసీనులై పుష్కరిణిలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఈవో సాగర్ బాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఆధునికీకరణ పనులకు తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చైర్మన్ భూమాన కరుణాకర రెడ్డి, ఈవో ధర్మారెడ్డి శంకుస్థాపన చేశారు. 145 కోట్ల రూపాయలతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపడుతున్న ఈ పనులు డిసెంబర్ నాటికి పూర్తి కావాలన్న సంకల్పంతో ఉన్నట్టు ప్రకటించారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు విజ్ఞానం అందించేలా మ్యూజియాన్ని తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. భక్తులకు ప్రదర్శన రూపంలో ఎస్వి మ్యూజియం తిరుపతిలోను తిరుమలలోను రెండు ఉన్నాయి. తిరుమలలో ఉన్నటువంటి ఎస్వి మ్యూజియం అధునాతనమైనటువంటి సౌకర్యాలతో కట్టబడ్డటువంటిది. ప్రధానంగా ఆలయం యొక్క వైశిష్ట్యతను గురించి, పురాతన కాలం నుంచి వచ్చినటువంటి మార్పుల గురించి తెలుసుకునేటువంటి ఇంట్రెస్ట్ లేకపోవటం కారణం. కానీ ఇప్పుడు
తిరుమల తిరుపతి దేవస్థానం ఒక అధునాతనమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి టీసీఎస్ వారు బెంగళూరుకు సంబంధించినటువంటి మ్యాప్ సిస్టమ్స్ వీళ్ళిద్దరూ కలిసి 145 కోట్ల రూపాయలతో ఈ ఆధునీకరణ పనులలో 125 కోట్లు టీసీఎస్ వాళ్ళు 20 కోట్లు మ్యాప్ సిస్టమ్ వాళ్ళు ఖర్చు పెట్టి డిసెంబర్లోగా పూర్తి చేయాలని ఒక యువగారు దానికి ఒక టైం బౌండ్గా బౌండ్ని నిర్దేశించడం జరిగింది. దానికి వాళ్ళు కూడా సుముఖత చూపి శీఘ్రగతిన పనులు జరుగుతున్నాయి. సప్తగిరులు భక్తజన సంద్రంగా మారాయి. వారాంతం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 27 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్లో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటలు పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తుల కానుకల రూపంలో టీటీడీకి 3 కోట్ల 90 లక్షల మేర రాబడి వచ్చింది. ఈ రద్దీ శని ఆదివారాల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. కాణిపాకం వరసిద్ధి వినాయకుడికి 2.5 కిలోల వెండి కిరీటం కానుకగా లభించింది. లండన్కు చెందిన ప్రవాస భారతీయుడు శ్యామ్ సుందర్ రావు ఈ కిరీటాన్ని ఆలయ ఏఈఓకి అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబానికి స్వామి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు పండితుల ఆశీర్వచనం అందించారు. శ్రావణ మాసోత్సవాల నేపథ్యంలో ఈ నెల 17 నుంచి వచ్చే నెల 15 వరకు శ్రీశైల క్షేత్రంలో ఆర్జిత అభిషేక సేవలను నిలిపివేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. స్పర్శ దర్శనం, అలంకార దర్శనం వేళలను మార్చారు. గత నెల 18న అధిక శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ నెల 17 నుంచి వచ్చే నెల 15 వరకు నిజ శ్రావణ మాసం ఉంటుంది. నిజ శ్రావణ మాసంలో ఈ నెల 17 నుంచి వచ్చే నెల 15 వరకు శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రావణ మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. అధిక శ్రావణ మాసంతో పాటు నిజ శ్రావణ మాసంలో సెలవు రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం శ్రావణ మాసోత్సవంలో పర్వదినాలు, సెలవు దినాల్లో ఆర్జిత అభిషేకాలను నిలిపివేయాలని దేవస్థానం నిర్ణయించింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని శ్రీనివాస కాలనీలోని కామాక్షి అమ్మవారికి లక్ష కుంకుమార్చన జరిగింది. అధిక శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా దేవి ఉపాసకులు సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనేక మంది మహిళా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో రాహుకాల పూజలు ఘనంగా జరిగాయి. అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి పూజాధికారులు నిర్వహించారు. రాయచోటి చుట్టుపక్కల ప్రాంతాల భక్తులతో పాటు కన్నడ భక్తులు పెద్ద ఎత్తున హాజరై భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు, నైవేద్యాలు సమర్పించారు. ఆలయ అర్చకులు రాహుకాల పూజల విశిష్టతను భక్తులకు వివరించారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలోని శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథోత్సవం ఘనంగా జరిగింది. తొలుత ఆలయ అర్చకులు స్వామివారికి స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. విశేష అలంకరణ, సహస్రనామార్చన నేత్రపర్వంగా జరిగాయి. ఆలయ అర్చకులు వేదాంతం శేషుబాబు అనంతకృష్ణ ఆధ్వర్యంలో ఆయా క్రతువులు నిర్వహించారు. మీర్పేట శివసాయి నగర్ కాలనీలోని శ్రీ గౌరీ నీలకంఠేశ్వర స్వామి సమేత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో బీజాక్షరి సహిత ఐశ్వర్య లక్ష్మి హోమం ఘనంగా జరిగింది. అధిక శ్రావణ మాసం సందర్భంగా వేద పండితులు శ్రీకాంత్ శర్మ బృందం నేతృత్వంలో ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీ గణపతిరావు ఈ హోమం నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి జరిగింది. మహిళా భక్తులు అమ్మవారికి కుంకుమార్చన చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఈ నెల 14వ తేదీన మహానందీశ్వర స్వామి కామేశ్వరీదేవి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం జరగనుంది. ఈ విషయాన్ని ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. అధిక శ్రావణ మాసం బహుళ చతుర్దశి మాస శివరాత్రి సందర్భంగా కళ్యాణ క్రతువును నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 14వ తేదీ సాయంత్రం గణపతి పూజ, ప్రదోష వేళ మహన్యాస ఏకాదశి రుద్రాభిషేకం, అనంతరం కళ్యాణం నిర్వహిస్తున్నామన్నారు. తిరుమల శ్రీ వెంకటేశుడు కోట్లాది భక్తులకు ఇలవేలుపు. శ్రీవారి దర్శనం కోసం దేశ దేశాల నుంచి సామాన్యుడి నుంచి అత్యంత ధనికుల వరకు కూడా వస్తూ ఉంటారు. ఇక తెలుగు నేలపై నుంచైతే నిత్యం స్వామి దర్శనం కోసం వేలాది మంది తరలి వస్తూ ఉంటారు. స్వామి అనుగ్రహానికి పాత్రులమయ్యామని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. విజయవాడకు చెందిన ఓ అపర భక్తుడి స్వామి దర్శనం మాత్రం కొండ మీద అందరినీ ఆకట్టుకుంది. ఈ భక్తుడు ధరించిన ఆభరణాలు, చైన్లు, బ్రేస్లెట్లు, ఉంగరాలపైనే అందరి దృష్టి పడింది. భారీగా ఆభరణాలతో వచ్చిన ఇతన్ని చూసి భక్తులు ముగ్ధులయ్యారు. ఆయన ధరించిన ఆభరణాలన్నీ వెంకటేశుడి ముద్రతోనే ఉండటం విశేషం. చిత్తూరు జిల్లా పాకాల మండలం
ఊట్లవారి పాళ్యం కొండపై వెలసిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఆడికృత్తిక బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో పరిసమాప్తమయ్యాయి. కళ్యాణోత్సవం బ్రహ్మోత్సవాలతో స్వామివారికి 21 లక్షల ఆదాయం లభించినట్టు ఆలయ పాలక మండలి ప్రకటించింది. యాదాద్రి పుణ్యక్షేత్రంలో పంచనార సింహులను కొలుస్తూ చేపట్టిన నిత్యారాధనలు అత్యంత శాస్త్రోక్తంగా సాగాయి. ఆలయ మహాముఖ మండపంలో అష్టోత్తరం స్వర్ణ పుష్పార్చన కొనసాగించారు. అర్జిత సేవల్లో భాగంగా అలంకార సేవోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి కానుకల రూపంలో దాదాపు 12 లక్షల ఆదాయం సమకూరినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి పోలేరమ్మ జాతర చాలా ప్రసిద్ధి చెందింది. ఈ జాతరను ప్రభుత్వ పండగగా గుర్తించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. భక్తుల డిమాండ్కు అనుగుణంగా ప్రభుత్వ పండుగగా గుర్తిస్తామని ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ మేరకు ఇప్పుడు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేస్తూ పోలేరమ్మ జాతరను ప్రభుత్వ పండుగగా ప్రకటించారు.